అమ్మా ఇప్పుడు మీరు సభలో ఉన్న స్టేజ్ పై ఉన్నటువంటి వ్యక్తుల నుంచి పడితే మనలో ఎవరి కొడుకైనా సరే ఇంటికడ పడి కాలిర కొట్టుకున్నాడు అంటే మనం ఎవరన్నా సభలో ఉంటామా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు కూడా చనిపోయింది. ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చాలా ఇష్టమైనటువంటి కొడుకు గంగాధర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో చదువులు చదువుకొని వచ్చిన తర్వాత చనిపోతాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లనే ఉన్నారు, కుర్చీ మీద అంబేద్కర్ గారు కొడుకు శవం అట్లనే ఉన్నది, రమాబాయి తల్లి అట్లా కూర్చున్నది, అంబేద్కర్ గారు అనుచరులందరూ ఇట్లనే చుట్టుముట్టున్నారు. దాని దహన సంస్కారాలు, దాన్ని శ్మశానం దాకా తీసుకుపోవడానికి కోసం ఒక కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమం కోసం ఆగి వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ, ఇంక్లూడింగ్ రమాబాయి, ఇంక్లూడింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏంటా కార్యక్రమం అంటే, చనిపోయిన తర్వాత శవం మీద ఏం చేస్తామమ్మా? మనం కొత్త బట్ట కప్పుతాం కదా, కొత్త బట్ట కప్పిన ముఖం మూసేసినామంటే ఇక తీసుకుపోయి దింపుడు గలం కూడా దించి ఆ నుంచి తీసుకుపోయి బొందలేసిన కాలబెట్టాడు కదా. ఈ కొత్త బట్ట కప్పరు. అంబేద్కర్ గారు జేబులో చేతి పెడతారు, తీస్తారు, జేబులో చేతి పెడతారు, తీస్తారు. అప్పుడు రమాబాయి తల్లికి అర్థమవుతుంది, అయ్యో నా భర్త దగ్గర డబ్బులు లేవు, నా భర్త దగ్గర డబ్బులు లేవు, అందుకే ఆ కొత్త బట్ట కప్పడానికి డబ్బులు ఇచ్చి అనుచరులకు పోయి తీసుకురాపో అని చెప్పలేకపోతున్నాడు అని తనకు చిన్న వయసులో లగ్గమైతే, ఆ పెళ్లి చీర దాచుకుంటారు కదా పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా, ఆ పెళ్లి చీర, కొత్త పెళ్లి చీరది లోపలికి వెళ్ళి చింపి తీసుకొచ్చి ఆ బాబు ముఖం పైన కప్పుతుంది తల్లి. కప్పిన తర్వాత వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇక దీన్ని తీసుకుపోవాలి ఏంటనే అని చెప్పేసి అనుచరులు అందరికీ అర్థమైపోయి తీసుకొని పోయి దహన సంస్కారాలు చేసి ఇంటికి వచ్చరికి 8-8:30 అవుతుంది. మెల్లిగా అనుచరులందరూ మాట్లాడిచ్చి బాబాసాహెబ్ ఫిర్మే హమ్ చల్తే అని చెప్పి చెప్తూ చెప్తూ మెల్లిమెల్లిగా అందరూ వెళ్ళిపోయేసరికి తీరా ఒకటవుతుంది. ఎంతవుతుంది? మంచిగినాలే ఇది చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సంఘటన, ఈ దేశాన్ని ఒక మలుపుకు తిప్పిన సంఘటన, త్యాగానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి ఒక మహనీయుడి గుండె సంద్రమై పొంగిన వేలాది. లోపల 1-3 గంటల వరకు రమాబాయి తల్లి ఏడుస్తానే ఉంటే హాల్లో కూర్చున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మనువాద వ్యవస్థని చిటికన వేలి మీద ఆడిచ్చి గడగడలాడిచ్చిన మహనీయుడు. ఆ తల్లి దగ్గరికి పోవడానికి భయపడతాడు. 1 గంట నుంచి 3 గంటల వరకు వెక్కి వెక్కి ఏడుస్తానే ఉన్నటువంటి రమాబాయి తల్లిని ఓదార్చేంత శక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గుండెకుండదు ఆ క్షణం. లోపలికి వెళ్ళలేక వెళ్ళలేక చివరికి సాహసం చేసి ధైర్యం కూడగట్టుకొని దగ్గరికి వెళ్ళి ఆ 3 గంటల రాత్రిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆమె పక్కకి వెళ్ళి కూర్చొని ఆమె చేయి పట్టుకొని, రమా నా మీద కోపం వస్తుందా నీకు, నా మీద కోపం వస్తుందా రమా నీకు అంటే, ఆ నిండా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ కళ్ళతో ఒక్కసారి బాబాసాహెబ్ని చూస్తే బాబాసాహెబ్ ఒక్కసారి నేల వైపు ముఖాన్ని వేస్తాడు భయపడి. ఎందుకు అడుగుతున్నావు సాహెబ్ అట్లా అని ఆ రమాబాయి తల్లి అడిగితే, ఒక అసమర్థుని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా? కనీసం పిల్లలకు అన్నం పెట్టలేక ఇమ్యూనిటీ లోపంతోనే చచ్చిపోయినటువంటి పిల్లల్ని కనిపించిందని చెప్పేసి బాధపడుతున్నావా? ఈ దేశం అందరి యొక్క సుఖక్షేమాల కోసం పోరాటం చేసినటువంటి నీ భర్త కనీసం నీకు కట్టుకోవడానికి మంచి చీరను కూడా ఇవ్వలేదని చెప్పి అసహించుకుంటున్నావా? నన్ను చూసి నలుగురు పిల్లల్ని కాపాడుకోలేని దుర్మార్గమైన తండ్రి అని అనిపిస్తుందా నన్ను చూస్తే నీకని? అంటే సాహెబ్ బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు, బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు ఏ వంశం నుంచైతే, ఏ సైనికుడి కుటుంబం నుంచైతే పుట్టినరో అదే సైనికుడి కుటుంబం నుంచి పుట్టొచ్చిన దాన్ని నేను. నేను చనిపోయినా మీ ఆశయానికి ఎప్పుడు అడ్డు రాను, మిగిలిన ఈ ఒక్క బిడ్డ చనిపోయినా మీ ఆశయానికి అడ్డును రాను. కానీ తల్లిని కదా సాహెబ్, 1, 2, 3, 4 పిల్లల్ని మోసి కని చేతులారా చంపుకున్నా కదా, ఈ నిస్సహాయతను చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు సాహెబ్. నాకు నేను మిమ్మల్ని నిందించాలా, ఈ సమాజాన్ని నిందించాలా, ఈ ప్రకృతిని నిందించాలా, దేవుణ్ణి నిందించాలా, ఏం పాపం చేశానని చెప్పేసి కనీసం నేను కరెక్టు పౌష్టిక ఆహారం తినుంటే నా రొమ్ములో నుంచి పాలు వచ్చాయి, నా రొమ్ములో నుంచి వచ్చిన పాలు తాగితే ఆ పిల్లలు హ్యూమనిటీ లేకుండా చనిపోకుండా ఉండేవాళ్ళు. అయినా సాహెబ్, ఈ దేశంలోని ప్రజలందరూ ఒకనాడు సుఖక్షేమాలతో బ్రతికినాడు మనల్ని గుర్తు చేసుకుంటారు, వాళ్ళే మన బిడ్డలు అని చెప్పి మాట్లాడింది ఆ తల్లి.
నిజంగానే మనం గుర్తు చేసుకుంటున్నామా? మనలో ఎంతమందికి అంబేద్కర్ తెలుసు, ఆయన భార్య రమాబాయి తెలుసా? రమాబాయి గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక లండన్ రచయిత అడుగుతుంది, మిస్టర్ అంబేద్కర్ వాట్ అబౌట్ రమాబాయి అని చెప్పి మాట్లాడినాడు. ఈ ప్రపంచంలో హేమాహేమిలతో పోరాడిన నేను, జ్ఞానంలో ఎవరినైనా సరే మిడుసులు కిందికి దింపించిన నేను, నా ముందు నిలబడి నిర్భయంగా మాట్లాడాలంటే కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించేవాళ్ళని ఉచ్చబోపించిన నేను, ఈ దేశంలో స్వతంత్రం కావాలా, నీ దేశం కావాలంటే ఈ దేశానికి స్వతంత్రం కావాలని అడిగిన నేను, ఈ దేశం కావాలా నీ జాతి కావాలంటే ఈ దేశం స్వతంత్రంలో నా జాతి ఉండాలని కోరుకున్న నేను, నా భార్య గురించి మాట్లాడలేను ఎందుకంటే నా జీవితంలో నేను ఎవరికన్నా అన్యాయం చేశానంటే అది నా భార్యకి, కేవలం నా వల్ల దుఃఖాన్ని మాత్రమే అనుభవించిందంటే అది నా భార్య, ఎవరి పట్లైనా ఈ నెగ్లెంజెన్స్గా నేను ఉన్నానంటే కారణం నా భార్య, నా వల్ల కేవలం దుఃఖాన్ని అనుభవించిన ఏకైక వ్యక్తి ఈ భూమి మీద నా భార్య. నేను ఒకవేళ క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తే నిర్భయంగా నా గుండెల నిండా క్షమాపణలు రెండు చేతులు జోడించి వేడుకుంటే అది నా భార్యకే అని మాట్లాడిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మిత్రులారా. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మన నల్లమల వస్తే ఆయన త్యాగం ఎప్పుడు తెలవాలి, ఆయన చేతులు పట్టుకున్న రాజ్యాంగం ఎప్పుడు తెలవాలి, ఆయన ఈ దేశం కోసం 4 పిల్లల్ని ఓలగొట్టుకున్నారు సంగతి ఎప్పుడు తెలవాలి, ఇందిరాగాంధీ గారికి ఈ దేశంలో గుళ్ళోకే రాని అని ఇందిరాగారు అని పార్లమెంట్లోకి ఆహ్వానించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఆమెనే మాట్లాడిందన్న సంగతి ఎవరు చెప్పాలి మనకు? అందుకే నిరంతరం అంబేద్కరిజంతో పాటు ప్రయాణం చేయండి. దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసేసిన కొడుకు యదనం యాదనం బ్రాహ్మణ నామకల్పయాత్ కౌమారే పితృ రక్షంతి యవనే భర్త రక్షంతి వృద్ధాప్య పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రమనారతి అని రాసుకున్నాడు వాడు. ఈ దేశంలో యజనం యాజనం అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ అని రాసుకున్నాడు. అధ్యయనం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం. అర్థమవుతుందా? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ అని రాసుకున్నాడు. ఈ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పోతే కేవలం ఈ దేశంలో చదువుకునేరాత చదువు చెప్పారా ఎవరిది? సంధాయించుకోండి, మిమ్మల్ని మీరే అర్థం చేసుకోండి. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని కంటే ముందున్నటువంటి రాజ్యాంగం మరదరావు శాస్త్రం ఉన్నప్పుడు సాకలోడు కొడుకు ఏం చేసిండు? బట్టలు ఎవుతుకిండు. కుమరైన కొడుకు ఏం చేసిండు? ఇటుకలే చేసిండు. మంగళైన కొడుకు ఏం చేసిండు? క్షవరం చేసిండు. మాలైన కొడుకు అదే పని చేసిండు. మాదిగైన కొడుకు డప్పు కొట్టుకుంటారే బతికిండు. ఈ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం తర్వాతనే ఈరోజు పాలన వ్యవస్థలోకి అడుగు పెట్టినామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక చిన్న ముచ్చటేపి పని చేస్తాయిగా ఈ గుడిని ఇటుకలు ఎవరు తయారు చేస్తుంటారు? సమాజం చెప్పాలి, ఇటుకలు ఎవరు తయారు చేస్తారు? కుమ్మరులా కాదా? కుమ్మరులు చేస్తారా లేదమ్మా? ఈ గుడికి ఇటుకలు కుమ్మరులు చేయాలా? పునాదికి ఒడెరలు బండ కొట్టాలి. ఒడెరలు కొడతారు లేదా బండలు? పునాది బండలు వాళ్ళు కొడతారు. ఇటుకలు కుమ్మరులు తయారు చేస్తారు. విగ్రహాన్ని కాశోళ్ళు చేస్తారు. గంటలేమో కంసరోళ్ళు చేస్తారు. మంగళారతులు కంసరోళ్ళు చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఉప్పరోళ్ళేమో మన సిమెంట్ పని చేస్తారు. దానికి సున్నం వేసేవాళ్ళు సాకలోళ్ళు. తీరా మళ్ళా నన్ను అంటారని వాడన్న మాదిక జాతి ఊరేగింపు చేయడానికి డప్పు కొడితే తప్ప నీ దేవుడు ఊరేగింపు చేయడు. ఇదంతా అయిపోయాక అంతా తీసుకుపోయి దేవుని లోపల జొరగొట్టి ఈయన అస్తాడు. యాని కాని చ పాపానే జన్మాంతర కృతానిజ దాని దాని వినశాంత ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మానం పాపాత్మం పాప సంభవం పాయమాను కృపాయచ దేవ అన్యదాం శరణం రక్షతి గెట్ లాస్ట్ యూ బ్లడీ పీపుల్ యు ఆర్ ఆల్ అన్టచబుల్స్ అంటాడు. ఈ కుమ్మరైన లోపల రానియాడు, ఒడ్డరైన లోపలికి రానియాడు, సున్నం వేసిన సాకలైన లోపల రానియాడు, ఊరేగింపు చేసిన మాదికైన లోపల రానియాడు, ఆ గంటలు చేసిన కంసాలైన లోపలికి రానియాడు, దేవుడు విగ్రహాన్ని ఎక్కిన కాశైన లోపలికి రానియాడు, అందరినీ అవుట్ అని ఈయన ఇన్ అయిపోతారు. యాక్సెస్ తీసుకో. ఇది మాట్లాడితే తప్ప అండి ఈ దేశంలో? ఇది మాట్లాడితే తప్ప? నేను తయారు చేసిన దేవుడి దగ్గరికి నన్ను ఎందుకు రాణిస్తావు రా బేవకూఫ్ అని అడిగితే తప్ప? 45 రోజులు మాలేసుకున్నారు పాపం మావలు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి అని పాటలు పాడినరు. ఏ మాల మాది వాళ్ళకి వాయిస్ మంచిగా ఉండదు. ఈ కళ్ళు కళాకారులు రా, అద్భుతమైన కళాకారులు అని మేము పాట పాడినంతసేపు జోజోలు కొడుతుంది అన్నీ వేస్తుంది. లాస్ట్ అయితే మేము బువ్వ పెట్టగానే చిచ్చి అన్టచబుల్స్ అంటున్నటువంటి ఫుడ్ నా కొడక ఈ దేశంలో లక్షలాది ఎకరాల భూమిని దున్నుతున్నది నా తండ్రులు పే. ఈ నేల మీద చెమట చిందిస్తున్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నా తల్లుల చెమట లేకుండా ఈ భూమి మీద ఏ పంట కూడా పండదు. మీకు నిజంగా వివక్షత ఉంటే మేము పండించిన పంట తినకుండా